Welcome to Crime Watch. గుండెపోటుతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సత్యవేళ్ళలో జరిగింది. వీరికి చెందిన ఆరుగురు పిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం బాలకృష్ణాపురం దళితవాడకు చెందిన ఆశీర్వాదం గుండె నొప్పితో బాధపడుతుండగా బంధువులు సత్యవేడు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లాలని అక్కడ వైద్యులు సూచించడంతో చెన్నైకి తరలిస్తుండగా గుండెపోటుతో ఆశీర్వాదం మరణించాడు. ఉమ్మడి కుటుంబానికి పెద్ద దిక్కైన భావ ఆశీర్వాదం మరణంతో దిగ్భ్రాంతికి గురైన మరదలు రేఖ ఆశీర్వాదం పార్థివ దేహం వద్ద రోధిస్తూ గుండెపోటుకు గురై మృతి చెందింది. రేఖను హాస్పిటల్కు తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆశీర్వాదానికి నలుగురు పిల్లలు ఉన్నారు. కాగా రేఖకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మదనపల్లెలోని ఓ స్కానింగ్ సెంటర్పై ఐటీ అధికారులు సోదాలు జరిపారు. అలాగే ఓ ప్రైవేట్ ఆసుపత్రిపై కూడా దాడి చేశారు. ఈ విషయం తెలిసిన మిగిలిన ఆసుపత్రుల యజమానులు ఆసుపత్రులను మూసివేశారు. మదనపల్లెలోని రెండు ఆసుపత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. గురువారం రాత్రి మదనపల్లె ఐటీఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఐటీ అధికారులు స్థానిక కదిరి రోడ్డులోని చంద్రశేఖర్ స్కాన్ సెంటర్లో సోదాలు నిర్వహించారు. కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాకు అక్కడే ఉన్న డాక్టర్ ఉమాదేవి అభ్యంతరం తెలిపారు. డాక్టర్ ఉమాదేవి స్థానిక జిల్లా వైద్యశాలలో కాంట్రాక్టు గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు. అలాగే స్థానిక పిఎన్టీ కాలనీలో ఇటీవల ప్రారంభించిన ఓ ఆసుపత్రిలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ సోదాల విషయం తెలుసుకున్న పలు ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు అప్రమత్తమై ఆసుపత్రులను మూసివేశారు. రైల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన బియ్యాన్ని నగరి నియోజకవర్గం పుత్తూరు రైల్వే స్టేషన్లో నిల్వ ఉంచారు. అలా నిల్వ చేసిన బియ్యం బస్తాలను అరక్కోణంలోని తమిళనాడు సివిల్ సప్లై కార్పొరేషన్ గోడౌన్కు రైల్వే పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా రైల్వే పోలీసు ఏఎస్ఐ మాట్లాడుతూ, 3 నెలలుగా అప్పుడప్పుడు 50 కేజీలు 100 కేజీలు చొప్పున అక్రమంగా తరలిస్తూ పట్టుకున్న బియ్యాన్ని పుత్తూరు రైల్వే స్టేషన్లోని ఓ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. బియ్యం బస్తాల గది నిండిపోవడంతో పై అధికారుల సూచనలతో ఆ బస్తాలను తీసుకుపోవడానికి తాలూకా సప్లై ఆఫీసర్ వచ్చినట్లు తెలిపారు. ఈ రేషన్ బియ్యం 1300 కేజీలని తెలిపారు. అరక్కోణంలోనే తమిళనాడు సివిల్ సప్లై కార్పొరేషన్ గౌడాన్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అపజిత్ వే తదితరులు పాల్గొన్నారు. సివిల్ సప్లై వాళ్ళు ట్రైన్లలో తీసుకొని వస్తారు. వాళ్ళు తీసుకుని వచ్చిన ప్యాసింజర్లకు దిగడానికి ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటే మా పైన అధికారులు ఇక్కడికి మెసేజ్ ఇచ్చి మమ్మల్ని మేము మా స్టాఫ్ మా ఎస్ఐ గారు ఏఎస్ఐ గారు అందరు కలిపి మేము స్టాఫ్ వాళ్ళను రైడ్ చేసుకుని ఆ వాకిట్ల ముందు నుండి బియ్యం అని తీసుకుని వచ్చి పట్టేస్తాము. పట్టుకునేసి మేము ఒక స్టాక్ పెట్టేస్తాము. స్టాక్ పెట్టిన తర్వాత మన సివిల్ సప్లై తహసీల్దార్ వస్తారు. స్క్వాడ్ వాళ్ళు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి ఈ గోడల బియ్యం అని తీసుకుని స్టోర్ బియ్యం అనమాట ఇవి అవి తీసుకుని అక్కడ వాళ్ళు స్టోర్ లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. టీఎంసీ గోడంలో అరకోణంలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మీ చుట్టూ జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా అనుమానితులు కనిపించినా, ఎక్కడైనా నేరాలు జరిగినట్లు తెలిసినా వెంటనే డైల్ 100 ఫోన్ చేసి సమాచారం అందించండి. పోలీసులకు సహకరించండి. ఇది వాల్టి క్రైమ్ వాచ్. తిరిగి రేపటి క్రైమ్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.